ఫలితాల భయం ఒకవైపు, సెంటిమెంట్ భయం ఇంకోవైపు. ఈ రెండు భయాల నడుమ రాజకీయ నాయకులు సతమతమైపోతున్నారు. సెంటిమెంట్ను పట్టించుకోకపోతే, అది ఫలితాల మీద ప్రభావం చూపితే అప్పుడు చేసేది ఏమీ లేదు. అందువల్ల వాస్తు నిర్ణయాల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారట. లోటస్ పాండ్లో జగన్ నివాసానికి చేయాల్సిన మరమ్మతులపైన వైసీపీలో హాట్ డిబేట్గా కొనసాగుతుంది. ఇటీవల రాజకీయాల్లో వాస్తు నమ్మకాలు పెరిగిపోయాయి. అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా నేతలంతా వాస్తునే ఎక్కువగా నమ్ముతున్నారు. పార్టీ అధినేత నుంచి చిన్నపాటి కార్యకర్తల వరకు వాస్తు దోషాలకు భయపడుతున్నారు. అందుకోసమే పార్టీ ప్రధాన కార్యాలయాలు మొదలుకొని గ్రామస్థాయి కార్యాలయాల వరకు వాస్తుకు అనుగుణంగా నిర్మించేలా చేపడుతున్నారు. అయితే వాస్తు విషయంలో ముఖ్యంగా చంద్రబాబు కాస్త ముందుగానే ఉంటారని చెప్పొచ్చు. అమరావతిలో ఆయన నివాసం, సచివాలయం, అసెంబ్లీ ఇవన్నీ వాస్తు ప్రకారమే నిర్మించారు. ఇక వాస్తు నమ్మకాలకు వైసీపీ కూడా అతీతం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.